రామీంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన ప్రారంభమై జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి ఆస్థాన సేవ, పవలింపు సేవ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ అర్చకులు వెంకటరమణ పంతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 13వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటలకు ఉత్తరద్వార దర్శనం చేసుకోవడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఉత్తరద్వార దర్శనం చేసుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. జనవరి 14వ తేదీన శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వెంకటరమణ పంతులతో పాటు దేవాదాయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పద్మావతి గోదావరి సమేత వెంకటేశ్వర దేవాలయంలో ధనుర్మాస కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా జరుగుతున్నాయి. 17వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు 30 రోజుల పాటు గోదాదేవి ఆచరించిన తిరుపావై పాశురాలు మరియు ఆస్థాన సేవ, తీర్థప్రసాద వితరణ జరుగును మరియు 13వ తారీఖు నాడు వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ ఊరేగింపు సేవ మరియు ఉత్తరాద్వార దర్శనము, ప్రత్యేక అలంకారము, అర్చనలు మొదలగు జరగవు. కాబట్టి భక్తులు సకాలంలో విచ్చేసి కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ.